ప్రైజ్ ద లార్డ్. 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. యేసు అనేటువంటి పేరుకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారని మత్తయి 1:21లో మనం చూస్తాం. అన్ని రకాల ఈతి బాధల నుండి ఆయన రక్షించే దేవుడు అన్నాడు. మరి ముఖ్యంగా పాప కాడి క్రింద చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపం వల్ల కలుగు మరణము, నరకము, తీర్పు నుండి ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో ప్రతి విధమైన శత్రుక్రియల నుండి కూడా ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయనని ఎప్పుడు మనం స్తుతించే వారంగా ఉండాలి, ఆయన్ని ఎప్పుడు మనం గణపరిచే వారంగా ఉండాలి. ఈయనకున్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? అనుదినము మన భారాన్ని ఆయన భరించే దేవుడై ఉన్నాడు. మన భారాన్ని మనకున్నవారు ఎంతకాలం భరిస్తారు, ఎన్ని రోజులు భరిస్తారు? ఎంత భర్త అయినా, ఎంత భార్య అయినా, ఎంత కొడుకైనా, కూతురైనా, తల్లి అయినా, తండ్రి అయినా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా కొంతసేపో కొద్ది కాలమో మనల్ని భరించగలరు. ఇంకా తర్వాత ఎక్కడోకక్కడ వాళ్ళు విఫలమైపోతూ ఉంటారు, ఎక్కడోకక్కడ వాళ్ళు నిట్టూర్పులు విడుస్తారు. ఎంతకాలం నిన్ను పోషించాలి, ఎంతకాలం నీ అవసరాలు తీర్చాలి అన్నట్లుగా మాట్లాడకపోయినా వారి యొక్క క్రియల ద్వారా మనకి తెలియచేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో నీ భారాన్ని ప్రతిరోజు భరించేవాడు ఒకడున్నాడని నీకు తెలిస్తే నీకు ఆశ్చర్యం అవుతుందేమో. ఆయన ఎవరో కాదు, మన ప్రభువైన క్రీస్తే. నీ భారాన్ని ఆయన భరిస్తాడు. నీ కుటుంబ భారము, నీ ఆర్థిక భారము, నీ ఉద్యోగ భారము, నీ యొక్క సమస్యల భారము, నీ అనారోగ్యాల భారము, ఏ భారమైనా సరే నీవు ఆయన మీద దాన్ని మోపగలిగితే నిన్న ఆయన నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన మోస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను అక్కున చేర్చుకుంటాడు. భారంతో నలిగిపోతున్నావేమో, సమస్యలతో కృంగిపోతున్నావేమో, చితికిపోతున్నావేమో, చాలామంది జీవిత భారాన్ని భరించలేక ఎందుకు ఇంకే జీవితాన్ని జీవించే కంటే చనిపోవడం మేలని చాలామంది ఆత్మహత్య దిశకు కూడా వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మనం చూస్తున్నాం కదా. అయితే నువ్వు దేవుని బిడ్డవు గనక నీకు ఆ దుస్థితి అక్కర్లేదు. నువ్వు అలాంటి మార్గాలు వెతుక్కొని ఇంకా భారమైన స్థితిలోకి వెళ్ళిపోవద్దు. కానీ నీ భారం అంతా ప్రభు మీద మోపాయి. ఈ చదువుల భారం, ఈ పరీక్షల భారం, ఈ ఉద్యోగ భారం, ఈ వ్యాపార భారం, ఈ కుటుంబ భారం, ఈ పిల్లల భారం, ఈ అనారోగ్యాల భారం అంతా నీ మీద వేస్తున్నానని విశ్వాసంతో నీ భారం అంతా ఆయన మీద వేయి. విశ్వాసంతో ఉండు. నా ప్రార్థన దేవుడు వింటాడు. నా భారాన్ని ఆయన భరించి నాకు ఆయన స్వాతంత్రాన్ని ఇస్తాడు అని నువ్వు నమ్మి ఆయన వైపు చూస్తే గొప్ప కార్యం అనుభవిస్తావు. ప్రతిరోజు నీ భారాన్ని భరించే దేవుడై ఉన్నాడు. నీకు రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల భారాన్ని నువ్వు భరించి వారికి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి వారి జీవితంలో అద్భుతాలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.